ప్రకాశం జిల్లా చీరాల ఆనందరావుపేటకు చెందిన గెరా బాబురావు అనే యువకుడిని తెలంగాణ సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్న సమయంలో స్థానికులు అతని బంధువులు అడ్డుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. చీరాలకు చెందిన గెరా బాబురావు అనే వ్యక్తి తెలంగాణలోని కావేరీ సీడ్స్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా గత 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేట మండలం గజ్వేల్ గ్రామంలో గృహ నిర్మాణం చేస్తూ ఉన్నారు. కంపెనీలో భారీ స్కామ్కు పాల్పడ్డాడని యాజమాన్యం ఫిర్యాదు చేసింది. తెలంగాణ పోలీసులు చీరాల పోలీసుల సహకారంతో అతన్ని అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. పోలీస్ స్టేషన్కి తరలించారు. గెరా బాబురావు బంధువులు స్నేహితులు స్టేషన్ వద్ద అరెస్టుకు నిరసనగా బైఠాయించారు. ఒకటి అనేది మనోడు పెట్టిన ఆఫెన్స్, ఆ తర్వాత 73/21 వాళ్ళు పెట్టిన ఆఫెన్స్, దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇతంది, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన 420 చీటింగ్ కేసు. ఈ మధ్య గ్యాప్ ఇలా జరిగింది. యాక్చువల్గా అయితే ఇన్ కేసు వాళ్ళు ఇతన్ని కానీ అరెస్ట్ చేయాలంటే యాక్చువల్గా 7 ఇయర్స్ లోపు అయితే హైకోర్టు గైడ్లైన్స్ ఏం చెబుతుందంటే 7 ఇయర్స్ లోపు కేసెస్ ఏదైనా ఉంటే స్టేషన్ బెయిల్ ఏమని ఇవ్వండి. దీంట్లో 169-170 సిఆర్పిసి ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాలా. ఆ ప్రొసీడింగ్స్ ఏమీ లేకుండా ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం అనేది తప్పే ఒకటి. అది అసలు ఎంతవరకు తప్పు అనేది 100% తప్పు. పేరు గ్యారాబాబు. నేను గత 10 సంవత్సరాలుగా కావేరీ సీడ్ కంపెనీ పాములపర్తి విలేజ్ మరకు గ్రామం సిద్దిపేట జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఎంతో కష్టపడి పనిచేశాను. ఈ ఎండిఏ నన్ను అప్రిషియేట్ చేసే ప్రతి ఒక్క విషయంలో ఎవరు పని చేయబోతుంటే, మేనేజర్ కూడా సరిగ్గా పని చేయబోతుంటే కూడా నువ్వే అంతా చూసుకోవాలి జాగ్రత్త అనేసి, కరోనా పాండమిక్ టైంలో కూడా నేను ప్రతి ఒక్క విలేజ్కి కానీ దానికి కానీ వెళ్ళేసి అమ్మ వచ్చి పని చేయడమ్మా ఏం కాదు ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చి పని చేపించేసి 2 పాండమిక్ సిచ్యువేషన్లో కూడా నేను కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ అవ్వడానికి ప్రధాన కారకుడు నేను. అన్ని 100 కోట్లు సంపాదించుకున్నారు. అయితే 3వ తారీఖు నా దగ్గర పనిచేసే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తొత్తులుగా మారేసి నేను కట్టుకున్న ఇల్లుని మాత్రం ఫోటోలు తీసేసి ఎండికి పెట్టేసి ఇదంతా ఇక్కడే ఈ లేబర్ మీద ఇచ్చినట్టు డబ్బులతో వాళ్ళే ఇచ్చేసి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే నా పేరు బ్లేమ్ చేసి నేను దానివల్ల వచ్చిన దానివల్ల నేను బిల్డింగ్ కట్టి